పెద్దపల్లి జిల్లా మంతిని నియోజకవర్గంలోని రామగిరి మండలంలో మంతిని అభ్యర్థి పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ వివేకానంద, తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మరియు కార్యకర్తలు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. దేశంలోనే అత్యున్నత పథకాలను ఏర్పరిచిన రైతు బంధు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అనేకమైన ముఖ్య కార్యక్రమాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని కాళేశ్వరం ప్రాజెక్టు, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు అయినా 10 నుండి 15 సంవత్సరాలు పట్టేదే కానీ తెలంగాణ ప్రభుత్వం అతి కొద్ది సంవత్సరాల్లోనే పూర్తి చేస్తుంది. రైతులు 3 పంటలు పండించుకోవడానికి ఇరిగేషన్ ప్రాజెక్ట్ రైతులకు ఎంతో మేలు చేస్తుంది. రైతులు ఎక్కువ పంట తీసి ఆదాయం సంపాదించడం ద్వారా తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రైతులకు రైతు బంధు పథకం ద్వారా 8,000 రూపాయలు ఇవ్వడం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పారు. యువతీ యువకులకు ఉద్యోగ కల్పనలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా పథకాలను మన ముఖ్యమంత్రి గారు ఏర్పరిచారు అని ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ వివేకానంద తెలిపారు. త్వరలో ఎన్నికల అనౌన్స్మెంట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా వస్తుంది. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఏదైతే 4 ఏళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉండి రైతుల సంక్షేమం గురించి అనుకున్నా, షాదీ ముబారక్ అనుకున్నా, కళ్యాణ లక్ష్మి అనుకున్నా, అనేకమైన కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు చేపట్టినారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎవరు అనుకోలేని, ఎందుకంటే ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయినా కానీ ఇంతకుముందు 10 నుంచి 15 సంవత్సరాల వరకు అయ్యేటివి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేవలం 3 సంవత్సరాల్లో పూర్తి కాబోతుంది. అంటే అంత వేగవంతంగా మన రైతు బిడ్డలకు నీళ్ళు ఇవ్వాలి, మన రైతు బిడ్డలు తెలంగాణ ప్రాంతంలో ఇంతకుముందు ఇరిగేషన్ ప్రాజెక్ట్ లేనందువలన ఒక పంటే చేసుకునేవారు, వీళ్ళందరికీ 2-3 పంటలు చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు మన చంద్రశేఖరరావు గారు. అంటే ఎక్కువ పంటలు చేసినప్పుడు ఎక్కువ ఆమ్దాని ఉంటుంది, దాంతో ఇంకా ఎక్కువ రైతుల బ్రతుకులు మంచి కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ స్థాపించారు. మళ్ళీ రైతులకు రైతు బంధు కార్యక్రమం కింద 8,000 రూపాయలు ఏకరాల చొప్పున వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రైతులకు ఉపయోగపడేలాగా చేయడం జరుగుతుంది. చాలామందికి ఉద్యోగాల విషయంలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కన్నా ముందుంది. ఏ రంగం తీసుకున్నా కానీ మన రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రభుత్వం ద్వారా ఏదైతే పథకాలు మన సామాన్య ప్రజలకు అవసరమో ఇవి మన ముఖ్యమంత్రి గారు చేపడుతున్నారు.